నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు సవివరంగా తెలియజేయాలనే సదుద్దేశంతో ఇవాళ ఇక్కడికి విచ్చేశారు మహాశాస్త్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువు గారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురువుగారు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు సిరి. సిరి, సిరి, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 13వ అధ్యాయంలోని 6వ శ్లోకం చెప్పబోతున్నాను. 13వ అధ్యాయం నుండి 6వ శ్లోకం మరి చెప్తావా సిరి? మహాభూతన్యహంకారో బుద్ధిర్వ్యాఖ్యాతమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచచంద్రియ గోచరః. సిరి, నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి నీకు అర్థం తెలుసా? తెలియదు కదా. మరి గురువుగారి ద్వారా నేర్చుకుందామా? సరే వెళ్ళి కూర్చోమా. మాతృదేవోభవ. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయం పొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ అరచేతి స్పర్శయే అన్నమయ్యే, అమ్మ హృదయం ముపొంగి క్షీరాన్నమయ్యే. అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే, అమ్మ నేత్రాలు సంస్కృతాంధ్రమ్ములయ్యే. అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే, మా అమ్మ పాదాలు యతియు ప్రాసమ్మునయ్యే. అమ్మాయి చదివిన శ్లోకం 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో. ఇందులో ఈ శరీరాన్ని గురించి చెబుతాడు భగవంతుడు. క్షేత్రం అంటే ఇది, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రజ్ఞ అంటే లోపల ఉండే జీవుడు. నేను, నేను అని మనకు తోస్తుంది చూడు. మనం నిద్రపోతున్నా నేను అంటే ఒకటి తోస్తుంది కదా, మెలకుగా ఉన్నా తోస్తుంది. కలగంటున్నా కూడా నేను అనేది ఉంటుందిగా, నేనేగా చూస్తోంది కలని. లేదా పొద్దున్న నాకు ఈ మంచి కళ వచ్చింది, చెడ్డ కళ వచ్చింది అని ఎలా చెబుతున్నాం? అనేది వస్తుంది సహజంగా, ఎటువంటి కళలైనా వస్తాయి. ఈ శరీర నిర్మాణం, మనస్సు నిర్మాణం, లోపల జీవుడు యొక్క నిర్మాణం తెలుసుకుంటే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఆ నిర్మాణమే ఇక్కడ చెబుతున్నాడు ఎలా ఏర్పడింది అనేది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచే ఇంద్రియ గోచరాక. వీటితోటి శరీరం, జీవుడు అన్ని నిర్మాణం అయ్యాయ్యా. ఇది ఒక రకంగా ఎనాటమీ అంటారు ఇంగ్లీషులో, శరీర నిర్మాణ శాస్త్రం అది ఉంది ఇందులో. అయితే ఈ శ్లోకంలో ప్రత్యేకంగా ఈ ఎనాటమీ కంటే ఎక్కువగా లోపల జీవాటమీ ఉంది. లోపల జీవుడు, నేను నేను అనుకుంటున్న వాడు, చుట్టూ ఉన్నటువంటి పటాలం ఉంది, సైన్యం, పరివారం, అదంతా వర్ణిస్తున్నాడు ఇక్కడ. మహాభూతాని ఒకటి, అహంకార అది రెండు, బుద్ధికి మూడు, అవ్యక్తమేవచ అవ్యక్తం 4. ఇవి కాకుండా ఇంద్రియాన్ని దశైకంచ, ఇంద్రియాలు 10 దశ, ఏకంచ మళ్ళీ వాటికి అధిష్టానంగా ఒక ఇంద్రియం ఉంది. 5-10 ఇంద్రియాలున్నాయి, మళ్ళీ ఒక ఇంద్రియం విడిగా ఉంది. అలాగే 10 ఇంద్రియాలంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 10 రకాలు ఉంటాయి. వీటికి అధిష్టానంగా మొత్తం మనస్సు ఉంటుంది. మనస్సు లేకపోతే ఇంద్రియాలు చేసేది ఏం లేదు. అలాగే పంచచ ఇంద్రియ గోచరాక, మళ్ళీ ఇంద్రియాలకు గోచరమయ్యేటువంటి విషయాలంటారు, తన్మాత్రలు అంటారు, అవి ఒక 5 ఉన్నాయి, శబ్దస్పర్శ రూపరసగంధాలని. ఇవన్నీ కలిపి శరీరం, లోపల జీవుడు, అంతరాత్మ నిర్మాణం అయ్యాయి. కంగారు పడకే నిర్మాణం తెలుసుకుంటే ఆ నిర్మాణాన్ని ఎలా అదుపులో పెట్టాలో, దాన్ని ఎలా నడిపించాలో తెలుస్తుంది. నిర్మాణం తెలుసుకోవడం అంటే ఓ భవనం కడుతున్నారమ్మా, ఆ భవనం పునాది ఎంతో, ఏ పునాదులో ఏ రాళ్ళు వాడారో, ఏ సిమెంట్ వాడారో, ఎలా కట్టారో, ఈ ప్లాన్ అంతా ఎలా వేశారో, ఆ ప్లాన్ ఎవడో దగ్గర పెట్టుకుంటే భవనం నిర్మాణం అంతా తెలియలేదా? మన శరీరమేనా మనస్సేనా అంతే. అది ఎలా జరిగింది? మహాభూతాన్ని, మహాభూతం ఏమిటి? పెద్ద దెయ్యమా? భూతం అంటే దెయ్యం, మరి మహాభూతం అంటే పెద్ద దెయ్యమా? అసలు ఆ భూతం అంటే దెయ్యం అనేది మనకు మామూలుగా వాడుకలోకి వచ్చింది, కానీ శాస్త్రాల్లో ఎక్కడా భూతం అంటే దెయ్యం అని చెప్పలేదు. దాన్ని పిశాచ్యం అన్నారు, అది వేరే. దెయ్యాన్ని పిశాచ్యం అన్నారు, భూతం అనలేదు. ఏదో భూతప్రేత పిశాచ్యాలను వాడేస్తూ ఉంటారు, కానీ ఎలా తేడా ఏమిటో తెలుసేది, ఎందుకు వాడతారో. మనిషి బతుకున్నంతకాలం లోపల ఉండేటువంటి వాడిని భూతం అంటారు, జీవుడు. బతుకున్నప్పుడు ఉండేవాడు జీవుడు,
వాడు చనిపోయిన తర్వాత ప్రేత, చనిపోయిన తర్వాత ఇంకా కొంతకాలం అలాగే చింత చెట్లు వేప చెట్లు పట్టుకుని వేలాడుతుంటే పిశాచ, ఇది భూతప్రేత పిశాచ. ఇందులో మహాభూతాన్ని అంటే పంచభూతాలు అంటారు, ఏమిటో తెలుసా మీకు? అవి తెలిస్తే మహాభూతాలు తెలుస్తాయి. నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం. ఆకాశం ఇలా ఏదో ఒకటి గుర్తు చేసుకుని గుర్తొచ్చింది చెప్పడం, అప్పుడు మధ్యలో గుర్తు చేసుకోవడం కంటే దానికి ఒక వాక్యం ఉంటుందమ్మా. అవి ఏ వరసలో ఉన్నాయో ఆ వాక్యంలో చెప్పారు. పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశములు అన్నారు. పృథ్వీ అప్ తేజో వాయు ఆకాశములు. మనం వరసలో చెప్పాలన్నా కూడా ముందు భూమి చెప్పాలి. మనం ఉండేది భూమి. భూమికి మూలం నీరు, నీటికి మూలం నిప్పు, నిప్పుకు మూలం వాయువు, వాయువుకు మూలం ఆకాశం, అలా చెప్పాలి. ఉన్నాయి కదా ఇవి పంచభూతాలు, ఇవే మహాభూతాలు అంటే ఇవే. కానీ ఇవి మన శరీరంలో ఉన్నాయా లేదా? మన శరీరంలో భూమి ఉంది, నీరుంది, నీటికి మూలమైన నిప్పు ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది. ఎలా నిరూపిస్తాం మన శరీరంలో భూమి ఉందని? చర్మం, మాంసం, కండరాలు ఇవన్నీ భూమి స్వరూపాలే. అందుకే చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని అక్కడే వదిలేస్తారు, అది మళ్ళీ భూమిలోనే కలిసిపోతుంది. మన శరీరంలో భూతత్వం ఉంది కాబట్టి వదిలేస్తారు, దహిస్తారు, కలిసిపోతుంది. వాయుతత్వం, నీరుతత్వం ఉందా లేదా? నీరు లేకపోతే ఒంట్లో నీరు లేదని చెమట రావట్లా? చెమట పడుతుంది కానీ ఒంట్లో నీరు లేకపోతే చెమట ఎలా వస్తుంది? నీటి తత్వం, నీటి తత్వమే రక్తంగా మారుతాం. శరీరంలో అగ్నితత్వం ఉంది, కళ్ళల్లో తేజస్సు. అంతేకాదు ఒళ్ళు వేడిగా ఉంటుంది, ఎప్పుడు తగినంత వేడిగా ఉంటుంది. ఎంత వేడిగా ఉంటుంది ఒళ్ళు? అంటే ఉండవలసిన వేడి ఉంది అంటే అది అగ్నితత్వం. అలాగే వాయువు ఉందా లేదా శరీరంలో? అమ్మ వాయువు ఉందా లేదా? ప్రాణవాయువు, గాలి పీలుస్తున్నాం కదా, వాయువు ఉందా లేదా అంటే ఊపిరి లేకపోతే ఎలా మాట్లాడుతున్నాం? వాయువు ఉంది. అలాగే ఆకాశం ఉందా లేదా శరీరంలో? ఎలా చెబుతారు శరీరంలో ఆకాశం ఉంది? ఆకాశం అంటే ఖాళీ. ఏమిటి ఖాళీ అంటే? శూన్యం కదా. ఖాళీ ఉందా లేదా శరీరంలో? ఈ గొంతులో ఖాళీ ఉంది, గమనించండి. గొంతులో ఖాళీ ఉంది. ఏమ్మా గొంతులో ఖాళీ ఉందా? నవ్వాలి నువ్వు. గొంతులో ఖాళీ ఉంది, ఖాళీ ఉండబట్టే మాట వస్తుంది. మాట రావాలంటే ఖాళీ ఉండాలి, ఖాళీ లేకపోతే మాట రాదు. ఖాళీగా ఉన్నవాళ్ళే ఎక్కువ మాట్లాడుకుంటారు, పనిచేసేవాళ్ళు మాట్లాడుకోరు. అందుకని మాట రావాలంటే ఖాళీ ఉండాలి. గొంతులో ఆకాశతత్వం ఉంది కదా, వీటిని పంచభూతాలు శరీరంలో ఉంటారు. వీటికి మూలమైనవి మొత్తం సృష్టిలో ఉన్నాయా లేదా? గాలి, ఆకాశం అన్నీ, వాటిని మహాభూతాలు అంటారు. ఆ మహాభూతాలు మన శరీరంలోకి సూక్ష్మ రూపంలో ప్రవేశించే. ఆ పైన అహంకారం అప్పుడు ఏమైంది? ప్రవేశించగానే మనం ఏమనుకున్నాం? ఈ మహాభూతాల్లో మనం కూడా భాగం ఒకటి అనుకోవడం మానేసి, నేను నేను నా పేరు మా ఊరు అయ్యో అబ్బాయి మా వాళ్ళు అని మొదలెట్టాను. ఇక్కడ ఇదే అహంకారం, ఇదంతా అజ్ఞానం. ఆ మొత్తం పంచభూతాల్లో మనం ఒక భాగం తప్పితే ఈ ఊరు, నేను, మగాన్ని, ఆడదాన్ని, ఇవన్నీ అహంకారాలే. ఇది కలిపే ఏర్పడిందా లేదా జీవుడు అనే శరీరం? నేను అనగానే వాడపిల్లమని చెబుతున్నావమ్మా, నేను అనగానే నేను మగాన్ని చెబుతాను. నీ ఆడతనం, నా మగతనం రెండు అబద్ధాలే. ఉన్నదల్లా వెంకటేశ్వర తత్వం ఒకటే, అదే భగవత్ తత్వం. అది గ్రహిస్తే మనం అంత సుఖంగా ఉంటాం. లేదు నువ్వు వేరే నేను వేరే అనుకున్న సరే నువ్వు ముందా నేను ముందా దెబ్బలాట మొదలైంది. ఇక్కడ అహంకారం ఉండడం వల్ల అన్నీ జరుగుతాయి. మహాభూతాన్ని అహంకారం, బుద్ధికి అవ్యక్తమే వచ్చి అహంకారం రాగానే ఏమైంది? బుద్ధి బోధి బయలుదేరింది. మనస్సు బుద్ధి నాది, నేను కొంచెం సంపాదించుకోవాలి, నేను దాచుకోవాలి, నేను బ్యాంకులో వేసుకోవాలి, నేను డబ్బులు కొనుక్కోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, ఎన్ని సుఖాలైతే ఎన్ని సుఖాలు అనుభవించాలి, చివరికి మట్టి అవ్వాలి. ఇదే ఇదే వచ్చింది బుద్ధి. అవ్యక్తమే వచ్చే ఈ బుద్ధికి అవ్యక్తంగా వెనకాల మనస్సు అనేది ఒకటి ఉంది, అది కనపడదు. కానీ అంతా మొత్తం మాయంతా చేసేది అది. అవ్యక్తము ఉంది బుద్ధికి మూలమైనటువంటి వ్యక్తం. ఆ పైన ఇంద్రియాన్ని దశ ఏకించు, ఇంద్రియాలు 11 ఉన్నాయి. 11 అంటే ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 కలిపి ఇంకొకటి ఏకంచ మూలమైంది మనస్సు. అదే మనస్సు అన్నిటికీ మూలం. మనస్సుకి ఏమైనా తెలిస్తేనే ఇంద్రియాలు ఉపయోగం లేదు. కన్ను ఏదైనా చూసినా కూడా గుడ్డివాడు కళ్ళు ఉంటాయి, చూస్తాడు. మనస్సు ఏమి స్పందించదు, ఎందుకంటే అతనికి ఏమి అందలేదు సంకేతం. మనకు అలా కాదు కదా, ఎంత బాగుందో అని స్పందించాం మనం. ఎలా స్పందించామో మనసుకు తెలిసింది విషయం. నాలుగు ఏదో పదార్థం పెట్టే మనం చీ బాగులేదు అన్నాము, ఎలా తెలిసింది? నాలుగు శక్తి కాదమ్మా, లోపల మనస్సు. అన్నిటికీ మూలం మనస్సు. పంచసేంద్రియ గోచరాహ, ఈ రుచులేమిటి? 5 విషయాలు ఉంటాయి, శబ్దం, స్పరిశం, రూపం, రసం, గంధం. మంచి శబ్దం వింటే చెవి స్పందిస్తుంది, వెంటనే చెవి ద్వారా తెలుస్తుంది. మంచి స్పర్శ కలగగానే చర్మం స్పందిస్తుంది. మంచి రూపాన్ని చూడగానే కన్ను తెలుసుకుంటుంది. మంచి గంధాన్ని ఆఘ్రాణించగానే ముక్కు తెలుసుకుంటుంది. మంచి రుచి తెలియగానే, రుచి పడగా, నోటి మీద పడగానే నాలుగు తెలుసుకుంటుంది. ఇవే మన శరీరం, మనస్సు నిర్మాణంలో ఉన్నాయి అని మొత్తం శరీర నిర్మాణం, మనో నిర్మాణం, జీవ నిర్మాణం అన్నీ శాస్త్రీయంగా చెప్పిన గ్రంథం భగవద్గీత. అది శరీర నిర్మాణం, మనో నిర్మాణం గురించి భగవద్గీత ఏం చెప్పిందో గురువుగారి మాటల్లో విన్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నువ్వు చెప్తావా? అది ఎక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? వి వేద కార్తికేయ. వేద కార్తికేయ, వేద కార్తికేయ పేరు చాలా చక్కగా ఉంది. మరి ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను ఇప్పుడు 12వ అధ్యాయం 2వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా?
మయ్యా వేశ్య మనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమామత. శ్లోకాన్ని బాగా చెప్పావమ్మా, నువ్వు చెప్పిన ఈ శ్లోకానికి గురువుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా, వెళ్ళి కూర్చోమ్మా. అబ్బాయి చదివిన శ్లోకం 12వ అధ్యాయం భక్తి యోగంలో. భక్తి అంటే ఏమిటో చెబుతున్నాడు పరమాత్మ. మనం సాధారణంగా భక్తి అంటే గుళ్ళు, పూజలు, తీర్థాలు, వ్రతాలు, నోములు, కొబ్బరికాయలు, మొక్కుబళ్ళు అనుకుంటాం. ఇవన్నీ చేసేస్తే భక్తి ఉన్నట్టే. కానీ ఇవన్నీ చేయాలి, అవన్నీ చేస్తే భక్తి వస్తుంది. అవన్నీ చేయడం భక్తి అని కాదు, అవన్నీ చేస్తే భక్తి వస్తుంది. పుస్తకం పట్టుకుని చదివితే చదువు వస్తుంది. అందుకని పుస్తకం పట్టుకోగానే చదివేసినట్టు కాదుగా, చదవాలి. చదివింది అర్థం కావాలంటే ముందు చదవాలి, చదవాలంటే పుస్తకం పట్టుకోవాలి. అందుకని పుస్తకం పట్టుకొని పట్టుకుంటే చాలు, మొత్తం వచ్చేసినట్టే అజ్ఞానం ఇది. గుళ్ళోకి వెళ్ళడం వల్ల, ప్రదక్షిణాలు చేయడం వల్ల, పూజలు చేయడం వల్ల, వ్రతాలు చేయడం వల్ల భక్తి వస్తుంది. అందుకని అవి చేయడమే భక్తి అనకూడదు. లోకంలో ఉన్న అజ్ఞానం ఏమిటి, అవి చేస్తే చాలు భక్తి ఉన్నట్టే. అంచేది నిజమైన భక్తి ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాక తేమే యుక్త తమామతాక. నిజంగా మీకు భక్తి ఉందో లేదో తేల్చుకోండి. గుళ్ళోకి వెళ్ళేసి పూజలు చేసేసి వ్రతాలు చేసేసి భక్తుల పైన పూజ కొట్టద్దు. అలాంటి వాళ్ళని నమ్మాల్సిన పని లేదు. దేవుడు అంటే మనకు అర్థం కాలేదు కాబట్టి అదొక అద్భుతం, అదొక అపూర్వం. అందుకని ఎవరైనా కాస్త ఏదో పంచికట్టుకుని కనపడ కాస్త పొట్టెట్టుకోగానే ఆయన మహాభక్తులు అండవంకి. ఆ మాత్రం ఇప్పుడు లుంగి కట్టుకుంటే కాదా, ప్యాంట్ వేసుకుంటే కాదా, దీన్ని బట్టి ఉంటుందా? దీన్ని బట్టి ఉంటుందో చెబుతున్నాడు. మయి మనహ ఆవేశ్య యో మాం నిత్యయుక్త ఉపాసతి మయ్యావేశ్యమనో ఏ మాం. ఎవరైతే నిత్యము తన మనస్సుని నా యందు ప్రవేశపెట్టి ఉపాసన చేస్తారో వాళ్లే నా భక్తులు. మనస్సును ఆయన యందు ప్రవేశపెట్టడం అంటే ఎలాగా? ఏం చేయాలి? మనస్సును భగవంతుడికి అర్పించడం అంటే మనస్సులో నిరంతరం ఓం నమో వెంకటేశాయ, నమో శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక, ఇలా ఏదో ఒక భగవన్ నామాన్ని మనస్సులో స్మరించడం మీరు ఈ వయస్సు నుంచి అలవాటు చేసుకుంటే అన్ని రంగాల్లో విజయం మీదే. మొహమాటం లేకుండా వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా చెబుతున్నా, అన్ని రంగాల్లో విజయం మీదే. కానీ చాలామందికి ఇది చాలా కష్టంగా ఉంటుంది. మీకేమిటమ్మా, మాకే కష్టంగా ఉంటుంది. పనికి మనల ఆలోచనలన్నీ మనసులో 15 గంటలు ఆలోచిస్తాం, కానీ దేవుడిని స్మరించం మనం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కేస్తాం. మనస్సులో ఆయన స్మరించావా లేదా? అందరం పెద్దాడు సహా నేర్చుకోవలసిందే. మనసులో స్మరించరు, మనసులో అన్ని పనికి మాలిన విషయాలే. 15 గంటలు చింతించవలసిందల్లా భగవంతుణ్ణి, అది మనం చెయ్యం. అందుకే ఆయన చెబుతున్నాడు, నిరంతరం ఎవరు మనస్సులో నన్ను పెట్టుకుని స్మరిస్తారో శ్రద్ధయా పరయా ఉపేతాక పరమశ్రద్ధతో. మనం శ్లోకాలు చదివి కూడా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాం, గమనించండి. ఎందుకు ఇబ్బంది పడుతున్నామండి? శ్రద్ధగా చదవలేదు. అదేమిటండి, మాకు చెప్పారు శ్రద్ధగానే చదివాం అని అనొచ్చు, కానీ శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా? భయం లేకుండా చదవాలి. వస్తుందో రాదో నాకు అలవాట్లేదు, ఏమైపోతుందో, తీరా అక్కడికి వెళ్ళాక వణుకు వస్తుందేమో, వచ్చే చూసుకుందాం వణుకు, ముందు చదవాలి. చదివేటప్పుడే ఈ భయం ఉంటే రాదండి. ఇది దేవుడు ఏమిటో చెబుతున్నావు స్పష్టంగా. నువ్వు పని శ్రద్ధగా చేయవయ్యా, పరయా శ్రద్ధయా ఉపేతాక. శ్రద్ధగా చేయి, ఎందుకు రాదో చూస్తాను నేను. శ్రద్ధయా పరయోపేతాక తేమే యుక్త తమామతాక. వాళ్లే నాకు నిజమైన భక్తులు, మిగిలిన వాళ్ళంతా భక్తి అనే పేరు మీద ప్రదర్శన చేస్తున్నారంతే, నాకు భక్తులు కాదు. ఈ ప్రదర్శనకి జనం మాయలో పడతారేమో కానీ నేను పడను అని చెబుతున్నాను నేను స్పష్టంగా. నాకు తెలుసు ఎవరు నన్ను నిరంతరం మనసులో స్మరిస్తారో వారి మాయలో నేను పడతానని చెబుతున్నాడు ఆయన. వారి మనసులోనే నేను ఉన్నాను, బయటికి రాలేనాయా. అంచేది ఇప్పుడు భగవంతుని స్వాధీనం చేసుకోవడం ఎంత సులభం అండి. మీరు ఏ వేషంలో ఉన్నారో ఆయనకు అనవసరం, మీరు ఏం చదువుతున్నారో అనవసరం, ఏ వయసులో ఉన్నారో అనవసరం, ఏ వృత్తిలో ఉన్నారో అనవసరం, ఏ కులమో, ఏ మతమో, ప్రేమ ప్రాంతమో ఏదైనా అనవసరం. మనస్సులో స్మరణ చేస్తుంటే చాలు, అది గొప్ప ఉపాయం. అది మనస్సులో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడమే నిజమైన భక్తి అని గురువుగారి ద్వారా నేర్చుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రా. నీ పేరేంటమ్మా? నా పేరు హేమంతిని. హేమంతిని, హేమంతిని ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 15వ అధ్యాయం నుంచి 2వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా? అధశ్చోత్వం ప్రస్తుతాస్తస్య సాకా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా అధశ్చ మూలాం యను సంతతాని కర్మానుబంధిని మనుష్యలోకే. హేమంతిని, ఎప్పటి నుండి నేర్చుకుంటున్నావు శ్లోకాలు? 5 సంవత్సరాల నుంచి శ్లోకాలు నేర్చుకుంటున్నాను. అవునా? సరే, ఇప్పుడు అయితే అర్థాన్ని తెలుసుకుందామా, వెళ్ళి కూర్చో. అమ్మాయి చదివిన శ్లోకం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. ఇది భగవద్గీతలో చాలా చిన్న అధ్యాయం, 20 శ్లోకాలు ఉంటాయి. దీన్ని మీ వయస్సులో కంఠస్థం చేయడానికి చాలా సుఖంగా ఉంటుంది కూడా.
భక్తి యోగం ఇందాక చదువుకున్న అధ్యాయం ఉంది, అది కూడా 20 శ్లోకాలు ఉంటాయి. అది మంచి భక్తి కలిగేలా చేస్తుంది. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అసలు ఈ సృష్టి ఎలా నిర్మాణమైందో చెబుతుంది. సృష్టి రహస్యాలు ఉంటాయి ఇందులో. అంచేత ఈ శాస్త్రం మీకు తెలుస్తుంది. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం మొత్తం 20 శ్లోకాలు కంఠస్థం చేస్తే అర్థం తెలుసుకుంటే, ఆ భక్తి యోగం తెలిస్తే ఈ సృష్టికి మూలమైన భగవంతుడిని అర్థం చేసుకోవడం తెలుస్తుంది. సృష్టికి మూలం అర్థమైతే తప్ప సృష్టి అర్థం కాదు. అందుకని కృష్ణుడు చెబుతున్నాడు ఇక్కడ, సృష్టి మూలాన్ని అర్థం చేసుకుంటే సృష్టి అంతా అర్థమవుతుంది. నీ జీవితంలో నువ్వు పుట్టిన నక్షత్రము, ధర్మం, కాలం తెలుసుకుంటే దాన్ని బట్టి ఉండే కొన్ని లక్షణాలు కొన్ని ఉంటాయమ్మా, అవి ఉంటాయి. మిగిలిన నువ్వు సాధించుకోవచ్చు, వీటిని మార్చుకోవచ్చు కూడా. నక్షత్రం ద్వారా వచ్చిన లక్షణాలను మార్చుకోవచ్చు. ఎవరు మారుస్తారో తెలుసు, నేను మార్చలేను, నువ్వు మార్చుకోవచ్చు. నీ లక్షణాలు నువ్వు మార్చుకోవచ్చు, కానీ నేను మార్చలేను. ఆ మార్చుకోవడం ఎప్పుడు తెలుస్తుంది, విషయం అర్థమైతే. అంటే సృష్టిని ఒక చెట్టుతో పోల్చి చెబుతున్నాడు ఇక్కడ కృష్ణుడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇది. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తశాఖాక గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాక అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సృష్టి అంతా ఒక చెట్టు లాంటిది. అధశ్చ ఊర్ధ్వం ప్రసృతాక అతశ్య శాఖాక, చెట్టు కొమ్మలు ఎంతవరకు వ్యాపిస్తాయి? ఒక పెద్ద చెట్టు ఉందండి, మామిడి చెట్టు, మర్రి చెట్టు లాంటివి. మర్రి చెట్టు కొమ్మలు ముఖ్యంగా ఎంతవరకు వ్యాపిస్తాయి? అలా మనం కొట్టేయకపోతే ఎంత దూరమైనా వ్యాపిస్తాయి. మద్రాసులో అడయారంటారు, 500 ఏళ్ళు 600 ఏళ్ళు అయింది మర్రి చెట్టు ఉంది, ఇంకా కొన్ని 1000 ఏళ్ళు అయిందేమో కూడా. అది ఏకంగా మైళ్ళ దూరం వ్యాపించింది తెలుసా, అడయారు మర్రి చెట్టు అంటారు. మైళ్ళ దూరం వ్యాపించింది చెట్టు, మూలం ఒక్కచోటే. అందుకే కృష్ణుడు ఏం చెబుతున్నా అంటే, ఈ సృష్టి ఒక చెట్టు అయ్యా, చెట్టు కొమ్మలు చాలా దూరం వ్యాపించినట్టుగానే అధశ్చ కిందికి ఊర్ధ్వం పైకి తస్య శాఖాహ ప్రసృతాహ వ్యాపించాయి. కిందికి పైకి కూడా దాని శాఖలు వ్యాపించాయి. ఎలా వ్యాపించాయి? గుణ ప్రవృద్ధాహ. మరి జీవితం సృష్టి అనేది ఒక చెట్టు అయితే చెట్టు పెరగడానికి నీళ్లు పోస్తే పెరుగుతాయి. మన జీవితం ఎందుకు పెరుగుతుందంటే త్రిగుణాల కారణంగా పెరుగుతుంది, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ గుణాలే దాన్ని వృద్ధి చేస్తున్నాయి. గుణాలు లేకపోతే అవి పెరగవు. గుణం అంటే లక్షణాలు. విషయ ప్రవాళాహ, చెట్టు ఎదుగుతూ ఉంటే ఏం చేస్తుంది? చిగురాకు, మారాకు అన్నీ వేస్తుంది కదా. మరి అలాగే జీవితం అనే చెట్టు కూడా చిగురాకు, మారాకు వేస్తుంది. ఏమిటో చిగురాకులు తెలుసా? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. మంచి శబ్దాలు వింటూ ఉండడం, మంచి స్పర్శ కోరుకుంటూ ఉండడం, మంచి రూపాన్ని చూసి మోజులో పడిపోతూ ఉండడం, పెళ్లి చేసుకుంటూ ఉండడం. అందుకే రూపం మీద వ్యామోహమే కదా ముందు. అమ్మాయి నచ్చిందా, అమ్మాయి నచ్చిందా, అబ్బాయి నచ్చాడా, అబ్బాయి నచ్చాడా, రూపం కాకపోతే ఏమిటి చెప్పండి? రూపమే ముందు. రూపాన్ని బట్టి కాదు పెళ్లి చేసుకోవాల్సింది, రూపాయలను బట్టి అసలే కాదు, గుణాన్ని బట్టి చేసుకోవాలి. అంచేత పెళ్లి ఎంపికలోనే ఎప్పుడు సంపాదనలో రూపాలు, అందాలు, ఆభరణాలు ప్రధానంగా చూడకూడదు. గుణం ఎటువంటిది? గుణం ఎటువంటిది? అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుణం ఎటువంటిది? జీవితమేనా అంతే. గుణ ప్రవృత్తాక విషయ ప్రవాళాక, విషయాల వ్యామోహంలో పడకూడదు, కానీ అవి పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు అధశ్చ మూలాన్ని అనుసంతతాన్ని, కింద మూలాన్ని దాని వేళ్ళు అనుసంతతాన్ని బాగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎలాగ? కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యలోకంలో మనుషులు పని మీద పని, పని మీద పని, పని మీద పని చేస్తూనే ఉంటారమ్మా. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండాలంటే మనకి ఏదోలా ఉంటుంది చూడండి. అసలు మన లోకంలో వ్యాపించిన ఒక వ్యాధి ఏమిటంటే డబ్బు సంపాదించే పని చేయకపోతే వాడు ఖాళీగా ఉన్నట్లెక్క. అందుకే కర్మానుబంధీని, మన పనులు మనమే పెంచుకుంటున్నామండి. సంపాదన అవసరం లేకపోయినా సరే, డబ్బు అవసరం లేకపోయినా సరే ఏదో వ్యాపారం చేయండి. దీటి ద్వారా ఏం చేస్తున్నామో భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నారు ఇవన్నీ పని లేక? కర్మానుబంధీని మనుష్యలోకి. మీ జీవితాన్ని మీరే బరువు చేసుకుంటున్నారు. అవసరమైన పని ఏదో చేసి మిగిలిన సమయం అంతా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చోలేరా? కూర్చోలేమండి. మీ ఇంట్లో మీరు కూర్చొని జపం చేస్తే పేరేం వస్తుంది మరి? కానీ దానివల్లనే చాలా వస్తాయి. అనంతమైన శక్తి వస్తుంది. మన శరీరంలో సూర్యమండలాన్ని మించిన శక్తి ఉంది, ఉష్ణోగ్రత. దాన్ని మొత్తం కేంద్రీకరించి అద్భుతాలు సాధించాలంటే జపం చేయాలి, తపం చేయాలి. ఎప్పటి నుంచి మొదలు పెట్టండి? మీకు ఖాళీ ఉన్న సమయం మీరు చదువుకున్నప్పుడు కాసేపు అడిగి ఏం తోచట్లేదు వేళ సండే అంటే కూర్చో అమ్మ మూలన కూర్చో, ఓన్నమో వెంకటేశాయ 108 సార్లు జపించి అప్పటి వరకు లేవక ఒక 6 నెలలు చేసి చూడు. భగవంతుడు మహిమేమిటో మీకు అర్థమవుతుంది. నేను అబద్ధం ఆడక్కల్లా, భగవంతుడు అబద్ధం ఆడించడం నా చేత. ఇది భగవంతుడి ఛానల్. ఎందుకంటే సృష్టి అంతా ఓ చెట్టు లాంటిది. ఇది పెంచిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. అలాగే కొమ్మలు, శాఖలు, రెమ్మలు అలా పెరుగుతూనే ఉంటాయమ్మా. ఏం పెరిగినా ఏమైందో గమనించండి. ఏదో చిగురైంది, మొక్క, మొలకైంది, పిలకైంది, మొక్క అయింది, మాన అయింది, కొమ్మ అయింది, రెమ్మ అయింది, చిగురైంది, ఆకు అయింది, పువ్వు అయింది, పిండి అయింది, కాయ అయింది, చివరికి పండు అయింది, ట్యాంక్ అయింది, మళ్ళీ కింద రాలింది. చచ్చిందా లేదా చెట్టు? అంతే. జీవితం కూడా అంతే, పెరిగి 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 మళ్ళీ పడిపోతుంది. ఇదే కర్మానుబంధీని మనుష్యులు. ఓకే, ఎంత చక్కని వేదాంతాన్ని కృష్ణుడు మొహమాటం లేకుండా చెప్పాడు చూడండి. ఈ సృష్టి నిర్మాణం అంతా కూడా వృక్షం నిర్మాణం మీద ఆధారపడి ఉందని గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా?
నేను చెప్పబోతున్నాను. చెప్తా, అయితే ఇక్కడికి రా. నమస్కారం గురుగారు. నీ పేరేంటమ్మా? నా పేరు ఎల్ మోహిత్ రెడ్డి. మోహిత్, మోహిత్ ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను 14వ అధ్యాయంలోని 3వ శ్లోకం చెప్పబోతున్నాను. మరి చెప్తావా? మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానా తతో భవతి భారత. మోహిత్, శ్లోకం చాలా బాగా చెప్పావు. ఇప్పుడు నువ్వు చెప్పిన శ్లోకానికి అర్థం తెలుసా? తెలీదు. గురుగారి ద్వారా అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుందామా? వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోది. ఈ సృష్టి ఎలా ఏర్పడిందో ఇదివరకు చెట్టుతో పోల్చి చెప్పాడు. అయితే చెట్టుకి మూలమైన విత్తనం ఉందిగా, విత్తనం లేకుండా చెట్టు రాదుగా. ఆ విత్తనం ఏమిటో ఇక్కడ చెబుతున్నాడు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత, తతో భవతి భారత. భారత అంటే ఎవరండి? అర్జునుడు. అర్జునుని సంబోధించడానికి భారత అని వాడాడు. ఎందుకు వాడాడు? అప్పుడప్పుడు భగవద్గీతలో మధ్యలో కూడా కేశ పాండుపుత్ర పరంతప భారత అని వాడతాడు. ఎందుకు? వినేవాడిని అప్పుడప్పుడు సంబోధించాలి, లేకపోతే నిద్రపోతాడు. క్లాసులో పాఠం చెప్పే ఉపాధ్యాయులు చూడండి, అప్పుడప్పుడును ఓయ్ అనిత, ఓయ్ కవిత అంటూ ఉంటాయి. ఎందుకని అంటే కవిత గారు నిద్రలోకి వెళ్ళారు. అప్పుడప్పుడు వినేవాళ్ళని కాస్త పేరెట్టి పిలిచి ఇలా అనకపోతే నిద్రపోతారు. అర్థం కాదు కదా. అందుకని భగవద్గీత కూడా వేదాంతం. మరి అర్జునుడు కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంది, సరిగ్గా వినకపోతే. అందుకని ఎప్పుడు మన ఆచార్యులు వేదంలో సహా ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో సౌమ్య సౌమ్య సదేవేదకము సౌమ్య అంటాం. ఈ సౌమ్య అంటే సంబోధన. ఏమో వినోయో సృష్టికి మూలం సత్ అంట. అసదేవేదకము సౌమ్య అంటారు. సౌమ్య వినోయో సృష్టికి మూలం అసత్ అంటారు. ఏమండి ఇదివరకు సత్ అన్నారు, ఇప్పుడు అసత్? మరి అందుకే నువ్వు అడుగుతావని అంటారు ఆయన, కావాలని చెబుతారు. ఎందుకంటే గురువుగారు ఏదైనా పొరపాటు చెప్పాడు అనుకో, వెంటనే శిష్యుడు అడుగుతాడు కదా. మరి అడగలేదంటే అది కూడా వినపడినంత నిద్రలో ఉన్నాడు అనమాట. సందేహం వచ్చిందంటే అర్థం ఏంటి? వింటున్నాడు పాఠం. పాఠం వింటున్నవాడికి సందేహాలు వస్తాయి, విన్నవాడికి ఎందుకు వస్తాయి? పాఠం పూర్తిగా అర్థమైన వాడికి సందేహాలు రావు, అసలే విన్నవాడికి కూడా అర్థాలు రావు, మధ్య రకం వాళ్ళకే వస్తాయి. అందుకని మధ్య మధ్యలో ఎప్పుడు సంబోధనలు ఉంటాయి మన గ్రంథాలు అన్నింటిలోనూ అంతే. అలాంటిదే ఈ భారత. ఇది ఎలా ఏర్పడిందంటే సృష్టి చెబుతున్నాడు ఆయన. విత్తనం చెట్టు విత్తనం వల్ల ఏర్పడింది మనకు తెలుసు, కానీ విత్తనం ఎలా ఏర్పడింది? మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. ఇదివరకు చూడండి, ఒక శ్లోకంలో మనం ఈ భాగంలోనే చెప్పుకున్నాం, మహాభూతాన్యహంకారో అంటాం. మహాభూతాని పంచభూతాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ పంచభూతాలతో కూడిన ఒక తత్వాన్ని మహత్తత్వం అంటారు. ఆ మహద్ బ్రహ్మ, ఆ మహత్ పదార్థమే మమ యోనిహి, నేను సంతానాన్ని కనడానికి సృష్టి నిర్మాణం చేయడానికి కారణమైన పదార్థం అదే ఆ మహద్ బ్రహ్మ అనేది. తస్మిన్ గర్భం దదామ్యహం, దాంట్లోనే నేను గర్భధారణ చేస్తున్నాను అంటే బీజదానం చేస్తున్నాను. అందువల్ల ప్రకృతి గర్భం ధరిస్తోంది. పురుషోత్తముని యొక్క బీజం వ్యాపించడం వల్ల ప్రకృతి గర్భం ధరిస్తోంది. ఇంతకంటే ఎక్కువ నేను వ్యాఖ్యానించడం బాగుండదు, కానీ ఇక్కడ సరిగ్గా మనిషి సృష్టి అర్థమైనట్టే మొత్తం సృష్టి అంతా మనకు అర్థం అవ్వడానికి వీలుగా భగవంతుడు ఏం చెబుతున్నాడు అంటే ప్రకృతి, మొత్తం సృష్టి అంతా కలిపితే ప్రకృతి, దానికి మూలమైనటువంటి బీజ ప్రదహ పిత, ఆ బీజం వేసేవాడు ఎవరు? భగవంతుడు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ, ఇంకో చోట భగవంతుడు అంటే వెంకటేశ్వర స్వామి, ఇంకో చోట శివుడు, ఇంకో చోట రాముడు, ఏదో అనుకున్నా పర్వాలేదు. ఆత్మదాన్ని, ఆత్మకి పెట్టిన పేర్లే ఇవన్నీ. అంచేతను సృష్టికి మూలం ఒక ప్రకృతి, ఆ ప్రకృతి స్త్రీ లాంటిది, మూలమైనటువంటి పురుషుడు పరమాత్మ. ఆ పరమాత్మ బీజప్రదానం చేయడం వల్ల ప్రకృతి గర్భం ధరించి ఈ సృష్టి అంతా ఏర్పడింది. పురుషుడు బీజదానం చేయడం వల్ల స్త్రీ గర్భం ధరించి ఒక మనిషి పుట్టినట్టే పరమాత్మ బీజదానం చేయడం వల్ల ప్రకృతి గర్భం ధరించి ఈ సృష్టి అంతా ఏర్పడింది. అంటే చిన్నది అర్థమైతే పెద్దది అర్థమవుతుంది. మనం ఎలా పుట్టాము అనే విషయం మనకు అర్థమైతే మొత్తం సృష్టి అంతా ఎలా ఏర్పడిందో కూడా మనకు అర్థమవుతుంది. అది శ్లోకానికి అర్థం. ఈ సృష్టికి మూలమైనటువంటి బీజం ఎలాంటిది అనేది గురువుగారి మాటల్లో నేర్చుకున్నాం కదా. ఇంతటి చక్కటి విషయాలను మనకు సరళంగా అర్థమయ్యే విధంగా మనకు తెలియజేస్తున్న గురువుగారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు, భగవద్గీత శ్లోకాలకు అర్థాలను అంతరార్థాలను సరళంగా ఉదాహరణలతో సహా మాకు తెలియజేస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు గురువుగారు. సృష్టి మొత్తాన్ని ఒక వృక్షంతో పోల్చి వర్ణిస్తూ ఆ వృక్షానికి మూలమైనటువంటి విత్తనమే పరమాత్మ అనే విషయాన్ని తెలియజేస్తూ యావత్తు సృష్టిని చిన్న చిన్న శ్లోకాల్లో అర్థం చేయిస్తుంది భగవద్గీత.
అదే బాలవికాసం. స్వస్తి. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.